పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి పట్టణం సిపిఐ కార్యాలయం వద్ద ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎం వసంతరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుని రైతులకు మేలు చేసే చట్టాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల గురవయ్య, దొంత కృష్ణ, తుర్లపాటి బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ఆ పశువుల్ని దత్తం చేసే కార్యక్రమంగా ఇందు రైతాంగ ఉద్యమం అందించింది. ఆ భాగాలతో ప్రస్తుతం నూతన వ్యవసాయ చట్టాల కాపీల్ని దత్తం చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం చేసుకుని ఏడాది పూర్తయింది. ఈ చట్టాలు రద్దు చేయాలని, ఈ చట్టాలు కార్పొరేట్ చట్టాలని, కార్పొరేట్లకు రైతాంగాన్ని పాటపడటం, రైతాంగం బాలిక భక్తులకు వాళ్ళకి అప్పులప్ప చేయడం, ఈ చట్టాలు రద్దు చేయాలని ఫ్రీలో ఇచ్చినా సరే రైతాంగ క్యాంపుల్లో ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా కరోనా బాధలు పడ్డారనేది ఎక్కడ అపవాదు కూడా లేదు. రైతులు అన్ని జాగ్రత్తలు ఆందోళన చేస్తున్నారు. రైతుల వల్ల కరోనా సకలం విజృంభించిందని కానీ, రైతుల వల్ల కరోనా వ్యాపించిందని కానీ, రైతాంగ ఉద్యమం వల్ల ఈ దేశంలో కరోనా విజృంభించిందని కానీ ఎక్కడ ఒక్క నచ్చలేదు. అన్ని జాగ్రత్తలు చేసిన రైతులు శాంతియుతంగా అహింసాయుతంగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ మోడీ ఆయుధంలో ఖండించుకోవట్లేదు, కానీ రెండో వైపున ఆయన రైతులను పట్టించుకోవట్లేదు, కానీ రాష్ట్రాల అధికారం గురించి పట్టించుకున్నారు. 5 రాష్ట్రాలు బెంగాల్లో ఏం జరిగింది, 4 రాష్ట్రాల్లో ఏం జరిగింది, రైతులు ఎలా కొనసాగుతూ చెప్పారు, రైతు నాయకులు ఏం చెప్పారు, మీరెవరికన్నా ఓటు వేసుకోండి, మోడీ బీజేపీకి ఓటు వేసుకోండి అంత మాట వచ్చిందంటే రైతు నాయకుల నోటంతా ఎప్పుడైనా మోడీ ఆలోచన చేస్తారు. కానీ మోడీ ఆలోచన చేయట్లేదు, బీజేపీ ఆలోచన చేయట్లేదు, రైతుల క్షేమం పట్ల వాళ్ళకి ఏమీ పెద్దలేదు, అంకితభావం లేదు. అలాగే దేశ ప్రజలకు సంబంధించి ఆహార భద్రత కూడా చివరికి కార్పొరేట్ చేతుల్లో పెట్టే ప్రమాదం ఈ చట్టాల ద్వారా. ఇలాంటిది కార్పొరేట్ ఊరికి చేసే మోడీ తక్షణం ఈ చట్టాలు రద్దు చేయకపోతే గుణపాఠం చెప్తారు, రైతులు ఊరుకోరు, అది గుర్తుంచుకోవాలని డిమాండ్ చేస్తూ చట్టాలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారికి రైతు నాయకులు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలు.